ప్రస్తుతం ట్రంప్ మీద జరిగిన మర్డర్ అటెంప్ట్ న్యూస్ ఛానల్స్ లో మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇది ఆల్రెడీ 3 నెలల క్రితమే అమెరికాకి చెందిన బ్రాడెన్ అనే సేవకుడికి దేవుడు బయలుపరిచారు. మొన్న జరిగిన అమెరికా సోలార్ ఎక్లిప్స్ గురించి ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మొన్న జరిగిన సీన్ అంతా ఆ ఇంటర్వ్యూలో ప్రవచించడం జరిగింది. ఎలాగైతే బుల్లెట్ తన చెవికి తాకిందో, తాకిన వెంటనే కింద మోకాళ్ళ మీద దేవుని స్తుతించాడు. యాజ్ ఇట్ ఈస్ దేవుడు అతనికి బయలుపరచగా తన దర్శనాన్ని మార్చిలోని ఒక ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది. Because the Lord told me, he said, I am not done with America. And then I saw an attempt on his life that this bullet flew by his ear and it came so close to his head that it busted his eardrum. And I saw he fell to his knees during this time frame and he started worshiping the Lord. He got radically born again during this time frame. I saw him winning the presidency. ఈ దర్శనంలో దేవుడు అమెరికాను విడిచిపెట్టలేదు. హత్యాయత్నం జరుగుతున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని అగ్ని తోడు ఉంది. ట్రంప్ ను గెలిపించినట్టు ఆ దర్శనం ద్వారా దేవుడు చెప్పినట్టు ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 52:28 అపొస్తలుల కార్యములు 2:15 అంత్య దినములలో కుమార్తెలు కుమారులు ప్రవచించుదురు, వృద్ధులు కలలు కందరు, యవ్వనులు దర్శనములు చూచుదురు అని దేవుడు ముందుగానే బయలుపరిచినట్టు మనం బైబిల్లో చూడగలం. ట్రంప్ ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉన్నాడు. నన్ను కనపరిచిన వారిని కనపరచదను అని దేవుడు చెప్పింది ట్రంప్ ను చూస్తే మనకు అర్థమవుతుంది.